ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఒక దారి తెన్ను ఉన్నట్లు కనిపించడం లేదు. గత 4.5 ఏళ్లుగా అమాట పొస్తే 2019 ఎన్నికలకు ముందు నుంచి కూడా, అంటే తెలుగుదేశం ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసిన క్షణం నుంచి కమలనాథులు రాష్ట్రంలో వైసీపీతోనూ, ఆ పార్టీ అధినేత జగన్ తోనూ బహిరంగంగానే రహస్య మైత్రి కొనసాగిస్తూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీని బలహీనం చేయడం అన్నది ఒక్కటే అజెండాగా ఆ పార్టీ రాష్ట్ర ప్రయోజనాలను బలిచేసి మరీ రాజకీయం చేసింది. 2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడానికి తన వంతు సహకారం అందించింది. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన 4.5 ఏళ్లలో తన విధానాలతో, వ్యవహార శైలితో తన ప్రతిష్టనే కాకుండా తనకు అండదండగా నిలిచిన బీజేపీ ప్రతిష్టను మంటగలిపేశారు. ఆ విషయాన్ని ఒకంత ఆలస్యంగానైనా బీజేపీ అధిష్టానం గుర్తించింది. అయినా జగన్తోనే రాష్ట్రంలో తన భవిష్యత్తుని భావిస్తూ, భ్రమిస్తూ జగన్ కు సహకారం కొనసాగిస్తూ వచ్చింది. అడ్డగోలు అప్పులకు అంతే అడ్డగోలుగా అనుమతులిస్తూ కేంద్ర పథకాలకు జగన్ తన ఫోటోలు పెట్టుకుని సొంత వ్యవహారంగా బిల్డప్ ఇచ్చినా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తూ వచ్చింది. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి కన్నాను తప్పించి సోము వీర్రాజుకు బాధ్యతలు కట్టబెట్టినప్పటి నుంచి రాష్ట్రంలో బీజేపీ వైసీపీ వేరువేరు కాదు అన్న భావన వచ్చేలా ఆ రెండు పార్టీల బంధం పెనవేసుకుంది. దీంతో అప్పట్లో బీజేపీ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఎందుకు ఎదగడం లేదు, ఏపీలో బీజేపీ అడుగు ఎందుకు కదలడం లేదు, రాష్ట్రంలో బీజేపీ ప్రజలకు ఎందుకు దూరమయ్యింది, ఏ వర్గం ప్రజలను ఎందుకు ఆకట్టుకోలేకపోతుంది, దేశమంతా మోడీ మోడీ అంటున్నా ఏపీలో మాత్రం పార్టీని మోడీని ఎందుకు చీకొడుతున్నారు అంటున్నా ఏపీలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా పార్టీ ఎందుకు పడకేసింది, ఎందుకు పార్టీలో ఏ ఇద్దరు నాయకుల మధ్య ఏకాభిప్రాయం లేకుండా పోయింది, రాష్ట్ర అధ్యక్షునిగా మీ సంజాయిషీ సమాధానం ఏమిటి అని ప్రశ్నిస్తే అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆడలేక మద్దెల ఓడన్న సామెతను గుర్తుకు తెచ్చేలా ఓ పొడుగాటి లేఖను రాశారు. ఆ లేఖలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తమను ఎదగనీయడం లేదని, అడుగడుగున అడ్డుపడుతున్నారని వాపోయారు. అప్పుడే కాదు, ఇప్పుడు సోము వీర్రాజు స్థానంలో పార్టీ రాష్ట్ర సారథ్య బాధ్యతలు దగ్గుబాటి పురంధేశ్వరి చేపట్టిన తర్వాత కూడా ఏపీలో బీజేపీ పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు చందంగానే ఉంది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత పురంధేశ్వరి జగన్ సర్కారుపై విమర్శల దాడిని రోజురోజుకు ఉధృతం చేస్తూ ఏపీలో బీజేపీ వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చిందన్న అభిప్రాయం జనసామాన్యంలో కలిగేలా చేయడంలో ఫుల్గా సక్సెస్ అయ్యారు. అయితే అదే సమయంలో కొందరు నేతల తీరు కారణంగా ఏపీలో బీజేపీ ఎటు, ఆ పార్టీ వైఖరి ఏమిటి అన్న విషయంలో అనుమానాలు సందేహాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. తాజాగా గురువారం అంటే 4 జనవరి జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో మెజార్టీ నేతలు తెలుగుదేశం జనసేనతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగాలని నిర్ద్వంద్వంగా చెప్పేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుదారులు కూడా తమ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు తెలుగుదేశం పార్టీకి వేసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అంటే వచ్చే ఎన్నికల్లో సైతం ప్రభుత్వ వ్యతిరేక ఓటు గంపగుత్తగా తెలుగుదేశం పార్టీకే వెళుతుందని కుండా బద్దలు కొట్టారు. ఈ పరిస్థితిలో కూడా పార్టీ స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే ఈ మాత్రం ఉనికి కూడా బీజేపీ రాష్ట్రంలో కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా కేంద్ర మంత్రులు రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భాల్లో ముఖ్యమంత్రి జగన్ ను కలవడానికి వెళ్లడంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఏపీలో బీజేపీ వైసీపీ ఒక్కటే అన్న భావన పోయేలా పార్టీ కార్యాచరణ ఉండాలని మెజార్టీ నేతలకు అభిప్రాయపడ్డారు. స్కిల్ కేసులో చంద్రబాబును జగన్ సర్కార్ అక్రమంగా అరెస్ట్ చేసిన సందర్భంలో మెజార్టీ ప్రజలు బీజేపీని అనుమానించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలుగుదేశం జనసేనతో పొత్తుకెళ్తేనే రాష్ట్రంలో బీజేపీ బతికి బట్ట కడుతుందని, అంతకంటే ముందు రాష్ట్ర రాజధాని అమరావతినని ప్రకటించాలని సూచించారు. సింగిల్ గా వెళ్లే బీజేపీ కనీసం ఒక్క సీటు కూడా గెలవలేదని, గెలవడం మాట అటుంచి కనీసం డిపాజిట్లు కూడా రావని కొండ బద్దలు కొట్టారు. అయితే ఈ సమావేశం తర్వాత పార్టీ నేత సత్యకుమార్ మాత్రం మీడియా ముందు డాంబికాలు పోయారు. రాష్ట్రంలో 1% ఓటు స్టేక్ కూడా లేని బీజేపీతో ఎవరైనా పొత్తు పెట్టుకోవాలంటే ప్రతిపాదన వారి నుంచే రావాలన్నారు. ముందుగా తెలుగుదేశం పొత్తు ప్రతిపాదనతో వస్తే అప్పుడు ఆలోచిస్తాము అన్నట్లుగా ఆయన మాట్లాడారు. అటువంటి వైఖరితోనే బీజేపీ ఏపీలో ఇప్పటికీ వైసీపీతోనే అంటకాగుతోంది అన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో బీజేపీ వైఖరేమిటి, పొత్తు విషయంలో పార్టీ నిర్ణయం ఏమిటి అన్న విషయంలో అయోమయం అలాగే కొనసాగుతోంది.